औषध मोकलो मुख्यमंत्री पट कलबंद दी शास्त्रनाम अलोवेरा यड़ारी मोक काव एला नीलों सागे अवकाशमी मुख्य गुटलू रापल उड़े भूमि कलबंद सायवचु तक अधिक लाभ पच्चु चाला मंदिर रैतुक कलबंद साद आसक्ति प्रासेसिंग परिश्रम दाने विस्तीर्ण पेरगन ले प्रासेसिंग परिश्रम द्वारा मंची लाभाल तो उपाधि अवकाश मेरूपड़ता निपुण कलबंद आरोग्य वृद्धि कल व्याधि निवारण तोडपड़ी सौंदर्य साधना प्रधान भूमिक पोषिस्टे अंके अनेक लाभालकूर्चे पुरातन मोक का आधुनिक शास्त्रवे परगणिस्टर कलबंद यांटी ऑक्सीडेंट्स पुष्क उदी काक इंकेनो आरोग्य प्रयोजनाई इधी उदर संबंधित समस्या निवार आहार जीर्ण कावटा तोडपड़ी रक्त में कोलेस्ट्रॉल परिमाणा नियंत्री अधिक शरीर बरव तग्गा उपयोगपड़ी रोग निरोधक शक्ति पुतनी कलबंद ज्यूस यांटी ऑक्सीडेंट एंटीबायोटिक्स पुष्क उठाई ज्यूस प्रती रोजू उदय सायंत्र 30 मिली लीटर चोपना तागन द्वारा अनेक प्रयोजना पंदवचन आधुनिक शास्त्रवे चबूत आर्गानिक पद्धति सागुचे कलबंद शुभ्रपरची ज्यूस तैयार बॉटलिंग से परिश्रम युवती युवक प्रारंभु ग्रामीण युवत की परिश्रम मंची उपाधि अवकाश कल कलबंद सा प्रभुत्म प्रासेसिंग प्लांट एर्पट प्रोत्साहका नलगोंडा जिल्ला मुनिगोडु मंडलं कोतलहारं ग्रामंलो रैतु बुच्चिरामुलु सागु चेसे सागुनु ई स्टोरीलो मनं चूद्दां। कर्षक वारि प्रेक्षकुलकु मुंदुगा हृदयपूर्वक नमस्कारालु। नलगोंडा जिल्ला मुनिगोडु मंडलं पुलिमल्ल ग्रामंलो ओक रैतु आदर्श रैतु मन कलबंद योक्क सागु गुरिंचि अत्यधिक लाभालु गडिस्तुन्नटुवंटि विषयं गुरिंचि ई रोजु मनं आ रैतुनि सलहालु सूचनलु अडिगि तेलुसुकोवडं कोसं ई ग्रामानिकि रावडं जरिगिंदि। ముందుగా నమస్కారం అండి। నమస్కారం సార్। ఎవరు మీది? మాది కోతులారం సార్। కోతులారం గ్రామము మున్గోడు మండలము నల్లగొండ జిల్లా। నా పేరు బుచ్చిరామ్ సార్। అలవేర బుచ్చిరామ్ కూడా పెడుతురు ఇప్పుడు ఈ కలమంద బిట్ట కానిచి। నా అలవేర బుచ్చిరామ్ అంటే అందరికీ తెలుసు। ఆ ఈ పంట సాగు చేయాలని ఆలోచన మీకు ఏ విధంగా రావడం జరిగింది? మేము ఇదివరకు పోగలు పండిచే సార్। ఆకు పంటలు అంటే కొంచెం తెలుసు నాకు। అది ఒట్టిది అమ్మేది। इधी पच्चीदी आलोचन वे सर अबाई कलमंद पड़दा चपिं अंत अरे मैं आक पटल पड़ने कदा इध पट का आक पट अरे पड़ते मच्छा उड़ेद बाध लेदी मैं तिगे चूस सर अंत अबाई इंफर्मेश सर फस्ट मोदी इधा सर कलमंद अनपुर आये पटकोचर वाले మా అబ్బాయిలే తెచ్చు అని మాట్లాడిరు। కానీ ఆయనకి ఏం సలహాలు దొరకలే। ఇక నేను పోయినా మాట్లాడినా మాట్లాడి ఆయన దగ్గరికి వెళ్ళి తెప్పించుకున్నా సార్। రెండు నరక మొక్క లెక్క తెప్పించుకున్నా సార్। ఒక మొక్క రెండు నరక తెప్పించారు। మొక్కలు ఖరీదు అదే మళ్ళా వీళ్ళకి వచ్చే ఖర్చు అలాగనే నాలుగు ఎకరాలు చేశాం సార్। ఏంటంటే అరెకరం చేస్తే దీనికి ఎవడు మార్కెట్ రాదు। ఒక కంపెనీ పట్టుకున్నా రాదు అది రాని పోని ఒక నాలుగు ఎకరాలు అయితే పెడతా అని పెట్టిన సార్। ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? మీ కూలీలు ఏ విధంగా అవసరం ఉంటుంది? కూలీలా సార్? కూలీలు ఇప్పుడు ఏం అవసరం ఉండదు। ఒక గడ్డి ఓపియాలనుకుంటే అవసరం। సంవత్సరానికి ఒకసారి పిల్కలు బీకియాలి సార్। మట్ట పెరగదు, మట్ట పెరగదు, చేనేర్పున అయిపోతుంది, మొత్తం బర్చుకుంటాయి అన్నమాట। మరి ఇక్కడ వాటర్ తక్కువగా ఉంది, మరి మీ పంటకు వాటర్ అధికంగా ఏమైనా ఉపయోగపడుతుందా? పడతా సార్। పంటకు ఎరువులు కానీ నీళ్లు కానీ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మీకు? ఎరువులు వేయదు సార్, మందులు కొట్టొద్దు। వేసిన ఇప్పుడు ఇలా గడ్డి చెత్త పడేదే దీనికి ఎరువు। దీంట్లో ఈ పిల్కలు బీకేసి ఇట్లా ఎండిపోయిందే ఎరువు। కానీ దీనికి ఎరువు అవసరం లేదు, మందు కొట్టాలని లేదు, ఏది లేదు। లారికి కోసి ఎత్తాలి। ఇక నేను కూలీలు పెట్టి మర్చికింత అనేది ఏమి ఉండదు, గుండుగుతి ఇచ్చేస్తాను। మద్దతు ధర బాగుంటుందా? మద్దతు ధర అంటే కంపెనీ దొరికితే కంపెనీ దొరికితే ఒకటే సార్ వస్తాయి। ఇక ఈ కంపెనీ దొరకకుంటే జర ఇప్పుడు క్వింటల్ అప్పుడు క్వింటల్ అమ్ముకోవచ్చు వస్తుంది సార్। అది ఇక ఖర్చులు ఉన్నోనికి ఖర్చులు అయిపోతాయి। ఖర్చులు లేని ఒక దగ్గర పెట్టి జమ చేసి అప్పులు కట్టుకోవాలి। ఈ మునుగోడు మండలం ఏరియాలో నీళ్లు తక్కువగా ఉంటది, మరి పంటకు నీళ్లు తక్కువన పండియొచ్చా? తక్కువన పండియొచ్చు సార్।
ఆరానికొక్క ఎండకాలంలో ఆరానికొక్క తడి ఇచ్చినా చాలు ఉప్పు ద్వారా ఇచ్చాలి. ఉచ్చిరాములు గారు, ఈ పంట ఎన్ని రోజులకు మీకు దిగుబడి వస్తుంది? సంవత్సరానికి ఒకసారి దిగుబడి సార్ దీనికి. సంవత్సరానికి ఒక్కసారి దిగుబడి. ఈ దీనికి కోసం పెద్ద పడిపాయ పడిపాయను కూడా గావల కావద్దు. సంవత్సరానికి పోకుండా పెద్ద బాధపడకూడదు, ఇలా మొండిగా ఉండాలి దీనికి. పోయేదైతే ఏం నష్టం అయితే ఏం ఉండదు. మంచిగా పెద్దగా కూలోలు కూడా రాలేదని ప్రాయ ఆడలు పడే పెద్దగా కూలోలు రావాలి పెద్ద ఆగమైతుంది అనేది కూడా ఉండదు. దీని మీద ధరలు ఇస్తారు మరి ఎవరు వచ్చి మీ దగ్గర కొనుగోలు చేస్తారు ఈ పంటని? హైదరాబాద్కి వెళ్ళి ఒక కాంట్రాక్టర్ ఉంటారు సార్, అక్కడ ఆ కాంట్రాక్టర్ ద్వారా మేము హైదరాబాద్ పంపిస్తాం సార్. అది మేము 3 రూపాయలకి లెక్కిస్తాం సార్. ఆయన ఎంత కమ్ముకునేది తెలియదు. రైతు అనే వ్యక్తి సంతోషంగా ఉంటాడు అనేది మీ అభిప్రాయం? మంచిగానే ఉంటది, కానీ మొట్టమొదటి పెట్టాలని అనుకుంటే మాత్రం మార్కెట్ తేలాలి సార్. మార్కెట్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. మాత్రం మార్కెట్ తేలాడుకున్నాకనే మొక్కలు నాటి పెట్టుకోవాలి. పెట్టినాక నేను తేలాడుకుంటా అంటే తినేది కాదు ఇది, ఉట్లో పెడితే అయ్యేది కాదు. ఈ పంటతో పాటు ఇంకేమైనా ఇతర పంటలు కూడా మనం సాగు చేసుకునే అవకాశం ఉందా? పెట్టుకోవచ్చు సార్, అంతర పంటలు ఏ అయినా వేసుకోవచ్చు. మనం ఇందులో ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదా సార్ ఫస్ట్ 7 ఉల్వలు వెళ్ళినా సార్, 7 క్వింటాలు వెళ్ళినాయి. చిన్న ట్రాక్టర్ పెడతాడు పెట్టుకోవాలి. ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది ఉండకుండా, ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది ఉండదు, మట్ట మంచిగా పెరుగుతుంది, అంతర పంటలు ఏ అయినా తీసుకోవచ్చు. ఓకే అండి, మీరు ఈ కలబంద పంట గురించి మీరు చాలా విషయాలు మా కర్షక వాణి ఛానల్ తెలియజేశారు, మీకు ధన్యవాదాలు. నా ధన్యవాదాలు సార్, మీకు ధన్యవాదాలు.